సో ఇంకా రాజకీయాల గురించి మాట్లాడదాం సార్. ఏపీ రాజకీయాలకు సంబంధించి కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తి చేసుకుని చిట్టిబాబు గారు, మీరు కూడా ఎన్నికల సమయంలో కూడా మాట్లాడుతూ వచ్చారు, పాలిటిక్స్ కూడా మీరు చాలా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి, ఈ 6 నెలల పాలన ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు మళ్ళీ ఒకసారి తన చరిత్రను రిపీట్ చేస్తున్నారు. చంద్రబాబు అబద్ధాలకు చెప్పి ఏది చెయ్యడు, మోసగించడం అతని అలవాటు, అబద్ధాలు ఆడబోతా అతను అవలక్షణం అని మళ్ళీ ఒకసారి నిరూపిస్తున్నాడు. 6 హామీలు అన్నాడు, ఒక్కటి కాకపోతే ఒక్కటి నెరవేర్చలేదు. మొన్న బడ్జెట్ కేటాయించారు, బడ్జెట్ కేటాయించడంలో అన్ని అబద్ధాలే. బడ్జెట్ ఉన్న తూకు మంత్రంగా ఇచ్చేసేసి మేము చేస్తున్నాను, నీకు 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 అని పచ్చి అబద్ధాలు పచ్చిగా నీకు నీకు అని మాట్లాడారు. ఎక్కడిచ్చారు? ఒక్కడికే అంటారు. మళ్ళీ నీకు 15 నీకు 15 అయి లేవు, 18 దాటిన వాళ్ళందరికీ 1500 నెలకి అది లేదు, రీఇంబర్స్మెంట్ లేదు, ఏది ఒక్క హామీలో ఒక్కటి కూడా చేయకుండా బడ్జెట్ లో తూతు మంత్రంగా గ్యాస్ కట్ట. గ్యాస్ కి ఏప్రిల్ దాకా ఒకటేనట, ఈ సంవత్సరం రాబోయే ఏప్రిల్ దాకా, ఏప్రిల్ తర్వాత 3 ఇస్తారట. ఏమి అబద్ధాలు, ఎందుకు ప్రజలను మోసపుచ్చి అబద్ధాలతో వచ్చేసారు? పవన్ కళ్యాణ్ సరే సరిక, పవన్ కళ్యాణ్ 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, డబ్బా కొట్టేసేసి చాలా వేదన చూపించి, ఇమోషన్ చూపించి జుట్టులు ఎగరేసుకుంటూ మాట్లాడు. అది పచ్చి అబద్ధం అని పార్లమెంట్ లో తెచ్చిపోయి ఆంధ్రలో తక్కువ మొత్తం దేశం మీద 2024 నుంచి 2024 దాకా మొత్తం దేశం మీద 47,000 మంది మిస్ అయ్యారు. అందుకే 80% రికవర్ అయ్యారు, ఇంకా 7,000 మంది ఆచూపి తిరగాలి. అది కూడా చాలా మంది సెటిల్ అయిపోయి కూడా వాళ్ళలో వాళ్ళు ప్రేమ, అందులో 7,000 మందిలో ప్రేమలో ఫెయిల్యూరు, చదువు ఫెయిల్యూరు, పరీక్షలు తప్పిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, వాళ్ళు మళ్ళీ ఆస్తుల్లో గొడవలు అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళలో వాళ్ళు కలిసిపోయి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. కానీ 7,000 మంది ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళకి కాదు, దేశం మొత్తం మీద 7,000. ఇది 32,000 ఆధారాలు మిస్ అయిపోయిన ఎలక్షన్ కోసం వాడిన పచ్చి అబద్ధం అని పార్లమెంట్ లో మిత్రపక్షమైన బీజేపీ తరఫున బండి సంజయ్ హోమ్ మినిస్టర్ గా రిప్లై ఇచ్చాడు. ఇంకా ఈ పచ్చి అబద్ధం, ఇవాళ 92 మంది మిస్ అయ్యారు, దాని గురించి నోరెప్పరు. గుడ్లవల్లేరులో బ్లూ ఫిలిం తీసే అమ్మాయిలు అయితే దాని మీద నోరెప్పరు. పిఠాపురంలో అమ్మాయి కిడ్నాప్ అయితే రేప్ జరిగితే దాని గురించి స్పందించరు. హిందూపూర్ లో అత్తాకోడలను తగలబెడితే దాని గురించి స్పందించరు. చంద్రబాబు కాన్స్టిట్యూన్సీ లో కిడ్నాప్ జరిగితే దాని గురించి స్పందించరు. ఇప్పటికి 67,000 అప్పులు మాత్రం చేశారు. ఆ రోజు అడిగాం, నాయన మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన హామీలు 62,000 67,000 కోట్లు ఖర్చు అవుతుంది, అంతకుముందు ప్రభుత్వం ఇచ్చింది, మీరు చెప్పేదేమో 120,000 కోట్లు అవుద్ది, మరి ఎట్లా దానికి 67,000 కోట్లకి శ్రీలంక అయిపోతుంది, అదే అయిపోతుంది అని మాట్లాడారే, మరి ఇది ఎట్లా సంపద సృష్టిస్తాం మేము అన్నారు. ఏమి సంపద సృష్టించారయ్యా? ఈ 6 నెలల్లో 67,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ తాకట్టు పెట్టి, గవర్నమెంట్ కోర్టులు తాకట్టు పెట్టి, ఇంకా సంతకాలు పెట్టి 62,000 కోట్లు. మీరు అప్పు చేస్తేనేమో సపోజ్ సృష్టిస్తామా, ఇతర ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు అప్పు చేస్తే దివాళా తీయటమా, మీరు చేస్తే సంసారము, కోర్టు చేస్తే వ్యభిచారమా, అన్ని పచ్చి అబద్ధాలు, పచ్చి నిస్సుగ్గుగా ఏమాత్రం నీతి లేకుండా, నిజాయితీ అనే దానికి ఆస్కారం లేకుండా పచ్చి అబద్ధాలే అధికారం. ఇప్పుడు కూడా ఇంకా అబద్ధాలే ఆడుతున్నారు. ఎప్పటికప్పుడు ఏ నెలకు ఒక నెల డైవర్షన్ పాలిటిక్స్, ఒకసారి విజయసాయిరెడ్డి, అది తర్వాత విజయసాయిరెడ్డి అది డబ్బుల కోసం ఆడే నాటకం వాళ్ళు అని చెప్పి అర్థమైపోయింది, అది వెనకబడిపోయింది. నెక్స్ట్ సీనుది, దువాడ సీనుది, దువాడ సీన్ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ విషయం తేలిపోయింది ఒక నెల, 3 నెలలు నట్టు అది అబద్ధం అని తేలిపోయింది. 4వ నెల వైసీపీ షర్మిల అది వాళ్ళ అమ్మాయి అమ్మగారి ప్రెస్ మీట్ పెట్టి తిట్టింది, బుద్ధిందా మీకు, మీరు కావాలంటే డైరెక్ట్ గా మా కొడుకుతోటి పోరాడారు కానీ నన్ను ఎందుకు పోరాడుకుంటారు, ఎప్పుడో నాకు జరిగిన యాక్సిడెంట్ ని ఇవాళ నా కొడుకు యాక్సిడెంట్ చేశారని పచ్చి అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తారు, ఆవిడ కట్టి పెట్టింది, దాంతో అది ఆగిపోయింది. ఇప్పుడు అరెస్ట్ అని అరెస్ట్ ఏం అరెస్ట్ చేస్తారు మీరు, 4 ఏళ్ల క్రితం మాట్లాడింది 5 ఏళ్ళకి ఏది అరెస్ట్, అమ్మకి నిల్లు నాన్నకు పుల్లు అంటే తప్ప, మీరు చేసింది నీకు 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 అందరికీ డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవటం నిల్లు కదా, అది అమ్మకి నిల్లు. నాన్నకు పుల్లు అంటే అవును, మరి రేట్లు తగ్గి తాగండి తాగండి, మీరు తాగండి రేట్లు, అది నాన్నకు పుల్లు తప్ప, మీరు చేసిన పని దాని మీద అరెస్ట్ చేస్తారా? ఓకే, దేనికి అరెస్ట్ చేస్తున్నారు, దేనికి అంటే మీరు కక్ష సాధింపు మీ అధికారం ఉంది కనుక మీ ఇష్టాన్ని చేయడానికి అధికారం ఇచ్చారన్నా, ప్రజలు ఇప్పటికే అసహించుకుంటున్నారు, ఇప్పటికే తప్పు చేశాం మేము, ఈ అబద్ధాలను
ఏదో చంద్రబాబు నమ్మలా పూర్తిగా ఇతను నమ్మాము, 6 అడుగుల బుల్లెట్ కదా, ఏదో తిప్పుతాడు పొడుస్తాడు పక్కన ఉన్నాడు కదా అన్ని ఇప్పిస్తాడు అని నమ్మాము. ఈ 6 అడుగుల బుల్లెట్ తీసుకుంటారని బాధ్యత చంద్రబాబు భజన చేయడం చేయట్లేదు. ఆయనే 10 ఏళ్ళు సీఎంగా ఉంటాడు, ఇలాంటి మాటలు ఇలాంటి మాటలు గబుకు సనాతనే అంటాం. సనాతనం అంటే ఏంటో తెలుసు, సనాతన ధర్మం అనే పదమే లేదు. సనాతన వేరు, హిందూ ధర్మం వేరు. సనాతన సాంప్రదాయం, సనాతన సాంప్రదాయం ఏమిటి, దాని పుట్టుపూర్వతలు, దాని కథ ఏంటి, 2వ శతాబ్దంలో సనాతనం మొదలైతే దానిలో ఉన్న రుగ్మతల్ని 2009వ శతాబ్దంలో అట్లే రుగ్మతల మీద పోరాటం మొదలైంది. ఏది సతీ సహగమనము, బాల్య వివాహము, బ్రాహ్మణులకి విద్య, ఇలాంటి విషయాల మీద పోరాటం జరిగింది. 9వ శతాబ్దంలో పోరాటం జరిగితే 1832లో అట్లీ విముక్తి జరిగింది. ఈ సనాతన సాంప్రదాయంలో ఉన్న రుగ్మతల మీద పోరాటం, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని పోరాటం, అది జరుగుతుంది, మార్పులు జరుగుతున్నాయి. దీనికి ఏం తెలుసు, నిన్నటిదాకానేమో మా నాన్న దీపారాధన సిగరెట్ అంటించుకుంటారు, అసలు హిందూ పెద్దలు, హిందూ మత పెద్దలే, హిందూ ప్రముఖులే దేశంలో అల్లకల్లోల మత విద్వేషాలకు ఆలే కారకులు, మత ఈయనే నోరు మాట్లాడే. నా కొడుకు క్రిస్టియను, నేను మతం పుచ్చుకున్నాను, నేను బ్యాప్టిజం తీసుకున్నా అంటాడు, మళ్ళీ నేను సనాతన అంటాడు. ఒక స్టాండర్డ్ లేని మాటలు, ఈయన ప్రజల్లో జోకర్ లాగా అయిపోయాడు. ప్రశ్నగా వస్తాను, ప్రశ్నగా ప్రశ్నించడానికి వచ్చారన్నవాడు ప్రశ్నగా మిగిలిపోయాడు, జోకర్ గా అయిపోయాడు. ప్రభుత్వం ప్రజలు అసహించుకుంటున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు చాలా. అందుకనే ఇప్పుడు జగన్ జనవరి నుంచి మొదలు పెడతారు ప్రయాణం, జగన్ ప్రయాణం, ప్రజల స్వాతంత్రం. ఇప్పుడే చూడండి, అసలు జగన్ ఓడిపోయిన నాయకుడు, ఓడిపోయిన నాయకుడిని చూడటానికి కలవడానికి ఎలా ఎగబడుతున్నారు జనాలు, అది చూడాలి. అక్కడే మీరు అర్థమైపోదు, ఓడిపోయిన నాయకుడు మీరు కనుక బాగా ఉంటే అటు రాదు జనాలు. మీ దగ్గర నుంచి నిరాశ నిస్పృహ రాబట్టి అతను ఒక స్టార్ లాగా అతను ఎక్కడికి వెళ్తే అక్కడ వేలాది మంది లక్షలాది మంది ఎంటబడుతున్నారు. అది మీ ఫెయిల్యూర్ కి నిదర్శనం, అక్కడే సాక్ష్యం. ఎంత ఫెయిల్యూర్ అయ్యారని గాలి మాటలు మాట్లాడుతున్నారు. జగన్ గారు మళ్ళీ జనంలోకి వెళ్తే వైసీపీ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంటుందా, మళ్ళీ పార్టీ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుందా? పార్టీ అనాక్టివ్, ఇనాక్టివ్ లేదు, యాక్టివ్ గానే ఉంది. ఇంకా బలోపేతం అవుతుంది, ప్రజలు నిరాశ తీసుకున్నవారికి భరోసా కల్పిస్తారు, మేము ఉన్నాం ఉన్నాము అని అంత ప్రజలు కోరుకుంటున్నారు. తప్పు చేశాం తప్పు చేశాము చెప్పలేసుకుంటున్నారు ప్రజలు. ఎంత తప్పు చేశాం, ఈ అబద్ధాలు నమ్మాము, మాకు అన్నం పెట్టావు అని పేదలందరూ, 64 లక్షల కుటుంబాలు మాకు అన్నం పెట్టిన మిమ్మల్ని, మన ద్రోహం జరిగిపోయింది, అనవసరంగా ఈ మాటలు నమ్మేము, ఏదో ఇస్తారంటే ఆశపడ్డాం అని చెప్పి వాడు బాధపడుతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు 27 ఎన్నికలు అంటున్నారు, ఆల్మోస్ట్ 8 వస్తే 27 ఎన్నికలు అంటున్నారు. ఎన్నికల నాటికి ఈ లోపల ఈ ప్రజల వ్యతిరేకత బాగా గట్టిపడుతుంది. ఇప్పుడు చంద్రబాబు పని, పవన్ కళ్యాణ్ పని ఏంటంటే ప్రజల కోసం ఆలోచించే స్థితిలో లేరమ్మా. చంద్రబాబు పని అంతా ఇప్పుడు తన కొడుకుని ప్రమోట్ చేసుకోవాలి, తన కొడుకుని రేపు కాబోయే ముఖ్యమంత్రి గాను ప్రెసిడెంట్ గాను ఏర్పాటు చేసుకోవాలి, దానికోసం అతని తాపన. ఈ చట్టంలో ఇరుక్కుపోతానేమో, బయటపడాలి చంద్రబాబు చట్టం నుంచి బయటపడాలని పవన్ కళ్యాణ్ సనాతనాన్ని ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి, బీజేపీ ఢిల్లీ అటాక్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే చంద్రబాబు ఎలాగో రానివ్వడు, చంద్రబాబు తన కొడుకునే చేస్తాడు, నన్ను 2020కి తన ముఖ్యమంత్రి, 2027 అంటున్నారు తన ముఖ్యమంత్రిగా అంగీకరించడు, మామని అంగీకరించినాడు, పవన్ కళ్యాణ్ అంగీకరించడు. సో తనకు కావాలంటే తను ఇలా వెళితే తన ముఖ్యమంత్రిగా, తన సీఎం క్యాండిడేట్ గా బీజేపీ అలయన్స్ తోటి తను ఎంటర్ అవ్వచ్చు. ఈ సమస్యల్లో ఉన్నారు వీళ్ళ ఆలోచనలు అన్ని. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలని పవన్ కళ్యాణ్, ఈయన తన కొడుకు ఏం చేయాలని చంద్రబాబు, ఈ గొడవల్లోనే ఉన్నారు. తప్పితే ప్రజలు, ప్రజలకు మనం ఇచ్చిన హామీలు, ప్రజలకు మనం ఇచ్చిన మాటలు, వాటి గురించి ససేమిరా తూనా బొడ్డని ఉన్నారు కనుక ప్రజలు అవన్నీ గుర్తిస్తున్నారు. ఓకే, ఈ ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారి బిహేవియర్ ని ఎలా చూడాలి? ఆయన ఒకసారి ఏమో చంద్రబాబు నాయుడు గారు మరో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలంటారు, మళ్ళీ ఇంకోసారి ఏమో రాష్ట్రం అప్పుల పాలవుతుంది, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన సరిగా లేదని చెప్పేసి ఆయన ప్రభుత్వం మీద ఆయనే వ్యాఖ్యలు చేస్తారు, ఆయన మంత్రుల మీద ఆయనే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి బిహేవియర్ ని ఎలా చూస్తూ ఉండాలి? అసలు దిశ లేకుండా ప్రయాణిస్తున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పార్టీ పెట్టాడు, ఎందుకు పెట్టాడు,
తను ముఖ్యమంత్రి అవడానికి పెట్టారా, లేకపోతే చంద్రబాబును మోయటానికి పెట్టారా? ఇప్పుడు రేపు అతను 2029లో కూడా జగన్ 27 వచ్చి 29 వచ్చు, మరే లోకేష్ ఓటు వేయండి అని అడుగుతాడా, లేకపోతే నా ఓటు వేయండి అని అడుగుతాడా? ఏమి ఆయనకు ఒక ఎయిమ్, ఒక గోల్, ఒక విధమో విధానం కనపడతా, ఒక రీతి ఏమీ లేదు. ఏదో అప్పటికప్పుడు ఎమోషన్ ఏది వస్తే అది మాట్లాడటం. నేను చూడండి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏంటి, ఆల్రెడీ కలెక్టర్ ఆ షిప్ ని సీజ్ చేశాడు, సీజ్ చేసిన షిప్ ని సీజ్ ది షిప్ అని ఒక సినిమాటిక్ అప్రోచ్ అక్కడ ఆల్రెడీ సీజ్ చేశాడు కలెక్టర్. ఆ నెక్స్ట్ డేనే ఈయన వచ్చింది, సీజ్ చేసిన షిప్ మళ్ళీ సీజ్ అంటాడు ఈయన. ప్లస్ అక్కడ నన్ను కలవడానికి ఆమాత్రం తెలియదు, నువ్వు ప్రోటోకాల్, యువర్ నాట్ ఎ సీఎం, సీఎంకే డీజీపీ కలెక్టర్లు అందరూ వస్తారు, అది ప్రోటోకాల్. యువర్ ఓన్లీ డిప్యూటీ సీఎం, డిప్యూటీ సీఎం కి ఎలాంటి ప్రోటోకాల్ ఉండదు. డిప్యూటీ సీఎం ఇస్ యాజ్ గుడ్ యాజ్ ఏ కాన్స్టిట్యూషన్ ప్రకారం యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ మినిస్టర్ అంతే. వేరు సీఎం అనేది చెప్తే యూఆర్ ఎలిజిబుల్ టు రెఫర్ ఎనీ మినిస్ట్రీ అంతే చెప్తే నీకేమి వేరే ప్రోటోకాల్, సీఎం కున్న ప్రోటోకాల్ నీకు ఉండదు. ఆ మాత్రం తెలియకుండా నన్ను కలవడానికి నన్ను వస్తే రాలేదు అంటారు ఆయన. ఆయనకి ఏమీ తెలియదు, ఊనే ఏదో మాట్లాడటం, సినిమా లాగా సినిమా డైలాగ్ మాట్లాడటం అని అరెస్ట్ చేయండి. ఇది ఏమి అవుతా అక్కడ చెయ్యాలంటే అక్కడ నుంచి సెంట్రల్ నుంచి రావాలి, సెంట్రల్ నుంచి రావాలి. ఆఫీస్ పిలిచారు, అదే వాళ్ళు సీజ్ చేసి పెట్టింది, ఆఫీసర్ పిలిచారు, కస్టమ్స్ ఆఫీసర్ ఫ్రమ్ సెంట్రల్ వస్తారు, వచ్చినాక అది ఫారెన్ షిప్, పనామా షిప్, ఎలా షిప్ అది, ఆ షిప్ వాళ్ళు ఎంతవరకు చేయాలి ఏంటి అన్ని వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఇది అది కూడా తెలియదు ఈ అధికారం ఉన్నట్టు, లేని అధికారం ఉన్నట్టు ప్రదర్శించడం. అక్కడ జనాలకి కెమెరాలు పెట్టుకుని షిప్లు ప్రయాణం చేయడం ఉంటే ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఈ బిల్డప్లు, ఈ బిల్డప్ బాబాయ్ కథలు కరెక్ట్ కాదు. అతను ఏదో ఆశించారు, ప్రజలు పవన్ కళ్యాణ్ నుంచి ఏదో ఆశించారు, ఏదో చేస్తారని. అతను ఏమీ కాదు, 6 అడుగు బుల్లెట్ కాదు, 6 అడుగు బిట్టు కాదు. అతను ఊరితే అంతే మాట్లాడతాడు, డ్యూటీ ఎగ్రెసివ్ ఆవేశంగా ఆ టయానికి అది ఏదో మాట్లాడటం తప్పితే ఏది నిర్దిష్టంగా ఒక మాట మీద నడవటమో, ఒక విధానం మీద నడవటమో, ఒక పద్ధతి మీద మాట్లాడటమో ఏమీ లేదు. అది అర్థమైపోయింది ప్రజలకి. అందుకని బికమ్ ఏ జోకర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్, పబ్లిక్ నవ్వుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అనగానే ఒక కామెడీ చేస్తాం, గోల్ చేయరు. అది కనుక అతను ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే అరకత్తెలో పోక చెక్క, చంద్రబాబును కాదనలేడు, చంద్రబాబును అవునలేడు. చంద్రరబాబును అవునని కూర్చుంటే 2029 నీ పరిస్థితి ఏంటి, 0 కాదని వెళ్తే బయటకు వెళ్తే ఏంటి, ఎవరు నాకు అంట, బీజేపీ అండతోటి నేను గెలవగలనా రాగలనా, బీజేపీ అండతోటి నేను ముందుకు వెళ్ళగలనా, అన్ని అతను ముందు ఉన్న క్వశ్చన్లు పాపం తెగమగా అవసరపడుతున్నాడు. అది కాలమే నిర్ణయిస్తా. అతను నా ఉద్దేశంలో ఈ రాబోయే ఎన్నికల నాటికి ఇంకా 1 ఇయరే, ఇంకా 1 ఇయర్ లోనే చంద్రబాబు అతనికి తేడాలు రావడం, చంద్రబాబు చక్రవ్యూహం చిక్కుపోతాడు, చంద్రబాబు ఎంత ఈజీగా అతను ఎలాంటినే మోడీని టెర్రరిస్ట్ అని వాగిన వాడు మోడీ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు అలాంటాడు అతను. అవసరమైన జుట్టు, అవసరం ఉన్నప్పుడు కాళ్ళు లేదంటే జుట్టు పట్టుకునే బాబ కనుక నేను అవసరానికి వాడుకున్నాడు. ఇప్పుడు రేపు నేను ఎలా తొక్కాలో అలా తొక్కేస్తా, తన కొడుకు తీసుకెళ్తాడు. అప్పుడు చూసారా తమ్ముళ్ళు, నేను ఎంత గౌరవం ఇచ్చాను పవన్ కళ్యాణ్కి, పవన్ కళ్యాణ్ చేయడం బాగుపోయినా మనసు బాధపడుతుంది, కాసాల కష్టం అనిపిస్తుంది. డైలాగ్ ప్రజల ముందు మాట్లాడి ఏరిబా పని చేస్తారు పవన్ కళ్యాణ్. కానీ అంత ఆవేశం తప్పితే ఆలోచన లేదు, ఏమిటి మన కెరీర్ ఏంటి, మనం ఏం చేయాలి, పార్టీ ఎందుకు పెట్టాం, ఎవరి కోసం పెట్టాం, మనం ఏమిటి ఈ ఊరిని ఎలా ట్రావెల్ చేయటమేనా, వెనకాల ఉండటమేనా, మనం మన కోసం ముందుకు వెళ్ళాలా అనేది అతనికి దాని వ్యూహం కానీ ఆ వ్యూహ కర్తలు కానీ పక్కన లేదు. ఓకే సార్, ఇప్పుడు ఏంటి జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం చాలా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారా? ఒకవేళ జరిగితే ఎవరికి ఉపయోగం పడే అవకాశం ఉంటుంది, అధికారంలో ఉన్న వాళ్ళకా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకా? జమిలీ ఎన్నికలు దాదాపు 33 రాష్ట్రాలు, 32 రాష్ట్రాల్లో దాదాపు 26 రాష్ట్రాలు అంగీకరించినాయి. ఇప్పుడు ఏర్పడిన కొన్ని రాష్ట్రాలు అంగీకరిస్తారు తప్పదు, ఎందుకంటే జమిలీ ఎన్నికలు అనేది నీకోసం నా కోసం ఎవరికైనా ఉంటే ఖర్చు తగ్గిపోద్ది, అడ్మినిస్ట్రేషన్ దెబ్బతిరగకుండా ఉంటుంది. ఇప్పుడేమో చూడండి, మనం 6 నెలలకు ఒక ఎలక్షన్, ఏదో ఒక ఎలక్షన్ దాని మీద ఎలక్షన్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కొద్ది ఎలక్షన్ సాగు పెట్టుకుని పనులు చేయరు. సో ఇది ప్రభుత్వానికి మంచిది. ఇప్పుడు అమెరికా చూడండి, 6 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి
ఆ మిగతా 4 ఏళ్ళు ఎలక్షన్స్ కాదు అడుగుతుంది కాదు, పాలన ఏం చేయాలి ఎట్లా చేయాలి దాని మీద డిస్కస్ అలా ఉంటుంది. అలా కావాలి తప్పితే మనకి ఆంగ్లకు ఒక ఎలక్షన్, గతంలో 2057 దాకా జమిని ఎన్నికలే ఉన్నాయి, ఒకేసారి ఎన్నికలే. మహాతల్లి ఇందిరా గాంధీ ఈ దరిద్రాన్ని తీసుకొచ్చింది, 94 సార్లు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేసి ఆ టైమింగ్ అన్ని దెబ్బ కొట్టి మహాతల్లి చేసిన దౌర్భాగ్యం, కాన్స్టిట్యూషన్ ని బ్రేక్ చేసి అప్పుడు చేసిన దౌర్భాగ్యం వల్ల ఇలా వచ్చినాయి. అంటే 57 58 వరకు అన్ని జనరల్ ఎన్నికలే ఒకేసారి ఎన్నికలు ఉంటాయి, సూపర్ గా అయిపోయింది. 5 ఏళ్ళు మళ్ళీ పరిపాలన ఆ విషయాల మీద ఉంటాయి, ఈ రాజకీయాలు, ఎన్నికలు, మీటింగులు, గొడవలు, ఎన్నికల కమిషన్ ఇచ్చే గైడ్ లైన్స్ అన్ని, ఎన్నికల కమిషన్ పెట్టే గైడ్ లైన్స్ అన్ని ఇంకా ఉండవు. శుభ్రంగా ఎమ్మెల్యే ఎన్నికలు రావడం మంచిదే మన దేశానికి, సమర్థించాలి. అపార్ట్ ఫ్రమ్ రాజకీయాలకు అతీతంగా దేశం కోసం విపరీతమైన ఖర్చు, ఆ ఖర్చు కూడా తగ్గుద్ది. ఇవాళ ఎమ్మెల్యే ఎన్నికలు లేకపోవడం ఏముంది, ఇక్కడ ఒక్కొక్క స్టేట్ లో 4-5 సార్లు ఓటింగ్లు, ఒక్కో చోట ఒకేసారి ఓటింగ్ ఏమిటి, ఆ వ్యత్యాసం ఎందుకు? అందరి అన్ని చోట్ల ఒకేసారి జరగాలి కదా, ఒకేసారి జరిగితే ఇక్కడ జరిగిన రియాక్షన్ బట్టి అక్కడ స్టేట్ లో మార్పులు చేరుపు, ఇవన్నీ ఒక అవకాశం వల్ల గేమ్ ప్లే చేయడానికి అవకాశాలు ఉంటున్నాయి. ఒకేసారి అంటే ఎవడు మాట్లాడలేదు, ఎవడు స్టేట్ లో వాడు ఉంటాడు, ఎవడు స్టేట్ లో వాడు చేసుకుంటూ ఉంటాడు కదా, అది మంచిగా ఉంటుంది. లేకపోతే ఈ డబ్బు ఖర్చు, విధానాల ఖర్చు, ఒక్కొక్క ఫ్లైట్లు గీట్లు, హెలికాప్టర్లు, సపరేట్ హెలికాప్టర్లు వేసుకుని ఓది, ఎవరి సొమ్ము? ప్రజల సొమ్మే కదా ఇది. వాళ్ళు హెలికాప్టర్ ప్రభుత్వం తిరుగుతుందంటే, క్యాండిడేట్స్ తిరుగుతారంటే ఎవరి సొమ్ము? ప్రజల సొమ్మే కదా. ఇవన్నీ కట్ అయిపోతాయి శుభ్రంగా ఒక్కసారి ఎన్నికలు అంతే. ఒక్కసారి ఎన్నికలు అయినాక మళ్ళీ 5 ఏళ్ళు వాళ్ళ పరిపాలన చేస్తా ఉంటే పరిపాలన ప్రశ్నించే అధికారం పబ్లిక్ ఉంటుంది. ఓకే సార్, ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఏమైనా నెక్స్ట్ ఆ స్టేట్ ఎన్నికలు ఉన్నాయి, అవి అయిపోయినాక ఇలా పోస్ట్ చేస్తున్నారు ప్రతి విషయాన్ని, అవకాశం అధికారులకు లేకుండా. ఓకే సార్, ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి సంబంధించి ఒక వాదన వినిపిస్తుంది, రఘురామకృష్ణరాజు గారు ఆయన ఈడీకి సంబంధించిన కేసుల మీద ఎంతవరకు వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, దీనికి సంబంధించి ఆయన మళ్ళీ అరెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్తారని చెప్పేసి ఒక వర్గం మీడియా విపరీతంగా పరిచయం చేస్తుంది. కూటమికి ఒక ఆనందం, 2019 నుంచి చూస్తామా, 19 నుంచి 2 నెలలకు ఒకసారి అరెస్ట్ అయిపోతారు జైలుకి వెళ్ళిపోతారు, అరెస్ట్ అయిపోతారు జైలుకి వెళ్ళిపోతారు. 2019 నుంచి అధికారంలో ఉన్నప్పుడు మొదలెట్టారు, ఇప్పుడు వాళ్ళకి వేరే టాపిక్ లేదు. వాళ్ళకి ఏంటంటే జగన్ జపం తప్పితే ఈ కూటమికి జగన్ జపం చేయడం తప్పితే ప్రజల పక్షాన ప్రజలు జపం చేయరు. జగన్ 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 పొద్దున్న లేచితే జగన్, రాత్రి పడుకుంటే జగన్, టీవీ ఆన్ చేస్తే జగన్, పేపర్ తిప్పితే జగన్, జగన్ పేరు చెప్పకుండా బతకలేని పరిస్థితిలో ఉన్నారు. జగన్ జపమే వాళ్ళకి ఆడు అంటా ఉంటారు, వాళ్ళకి ఆనందం అరెస్ట్ అవుతారని ఒక సురకానందం పొందుతూ ఉంటారు, అరెస్ట్ అవుతారు అని అనుకుని రాసేసుకుని డిబేట్ పెట్టేసుకుని ఒక ఆనందం పొందుతూ ఉంటారు. అది 19 నుంచి జరుగుతుంది, ఇవాళ కొత్త కాదు. 2019 చోట ఒకసారి వెనక్కి వెళ్తే 2019 జగన్ అధికారంలో ఎక్కిన మొదటి రోజు నుంచే 3 నెలల్లో అరెస్ట్ అవుతాడు, 6 నెలల్లో అరెస్ట్ అవుతాడు, ఈ వెళ్ళిపో తీసుకెళ్ళి ఇవన్నీ జరుగుతున్నాయి. అది క్లియర్ గా తొందర చేయమని కోర్టు అంది, చాలా మంచిది తొందర అయిపోతే ఒక్కసారి ఇదే ఈ మందు వాడు ఇదే ఈ విషయాన్ని వాడుకుంటూ బతికేయకుండా కూటమి ఒకసారి క్లియర్ అయిపోదు. దోష ఓకే, దోష అయితే శిక్షపడుతుంది, దోషి కాదు అని తేలిపోతుంది, ఏదో తేలిపోతే ఈ డైలీ సురకానందం ముందు డైలీ ఈ మాట మాట్లాడే అవకాశం లేకుండా ఉంటుంది కూటమికి. కూటమికి అది ఎన్నికలో ఉన్నంత కాలం వాళ్ళు ఇదే ఆనందం, అరెస్ట్ అవుతారు అరెస్ట్ అవుతారు అరెస్ట్ అవుతారు అరెస్ట్ అయితే తప్పు ప్రూవ్ అయితే అరెస్ట్ అవుతారు. ఎక్కడ ప్రూవ్ అవుతుంది, ఎందుకు అవుతుంది, అది ఏమన్నా తను వ్యాపారం బిజినెస్ దాన్ని ఎట్లా దాన్ని ఎట్లా నువ్వు నచ్చం అంటావు, గ్రూప్లో పిక్ గ్రూప్లో ఎట్లా అంటావు, అది అప్పుడు వేశారు కాంగ్రెస్ ఆయన ఎర్రమాయన కలిపి, కాంగ్రెస్ నుంచి ఒక ఆయన వీళ్ళు కలిపి చంద్రబాబు పడకలో వేశారు. అప్పుడు జగన్ సోనియా గాంధీని ఏది ఇచ్చాడు కనుక వేశారు, అన్ని కలిసి కలిసి దాన్ని లేనిపోతే ఉన్నది లేని పెట్టి వేశారు. అది తేల్తాయి వాళ్ళకి అవసరం ఏమైనా, అన్ని కట్టుకథలు, ఏది వాస్తవాలు లేవు, ఏ సాక్ష్యాలు లేవు అని ప్రూవ్ అవుతుంది. ఓకే సార్, ప్రూవ్ అవటమే మంచిది. మేము కూడా కోరుకునేది, నేను దానంటే వాళ్ళు కోరుకునేది, జగన్ వైఎస్ఆర్ సిపి వాళ్ళు కోరుకునేది కూడా ఇదే, తొందరగా చేరిపోవాలి అటో ఇటో. ఓకే దోష ఓకే, జైలు అనుభవించాడు, పనిష్మెంట్ తప్పు చేస్తే వెళ్ళేసి వస్తాం.
జైలు జైలు జైలుకి వెళ్ళి వచ్చి మళ్ళీ అధికారంలో రావడం, ఈ జైలుకి వెళ్ళి రావడం వల్ల ఇవాళ ఛత్తీస్గఢ్ సారీ జార్ఖండ్ ఏమైంది, జైలుకి వెళ్ళి వచ్చే సోరెన్ సీఎం అయ్యాడు చీఫ్ అవును, మినిస్టర్ అయ్యాడు. హేమంత్ సో సోరెన్ జైలుకి వెళ్ళడం అనేది పెద్ద విషయం ఏం కాదు, ఓకే ఏదైనా ఉంటే వెళ్తారు, అది తేలిపోతే మంచిది. వీళ్ళకి ఓకే ఆహారం వారం, వీళ్ళకు ఒక ఈ కూటమికి అది ఒక ఆహారం, కూటమి ఆకలి కూటమి కళ్ళు తెచ్చినప్పుడల్లా అరెస్ట్ అవుతాడు అరెస్ట్ అవుతాడు అని ఒక రాసిస్తున్న ఒక త్వరకాలకు గంతులు వేసుకుంటా ఉంటారు, అది ఆగిపోతుంది.